ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క వినాయక చవితి రోజు విశేషంగా మనం వినాల్సినటువంటి వినాయక చవితి కథ ఈ యొక్క కథ స్వామివారి యొక్క జీవిత వృత్తాంతం గురించి అలాగే శాపగ్రస్తమైనటువంటి చంద్రుని గురించి విపరీ యొక్క భక్తి శ్రద్ధలతో మనం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కథని విని స్వామివారి అక్షతల్ని కనుక శిరస్సును ధరించినట్లయితే ఆ యొక్క దోష నివృత్తి కావుతుందని మన యొక్క పెద్దలందరూ కూడా చెప్పున్నారు ఆ యొక్క కథని మనం ఇప్పుడు చెప్పుకుందాము ఓం శ్రీ నన్మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓ పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక రాక్షస ఉండేవాడు ఈ యొక్క రాక్షసరాజు దేవతలకు జయించడం కొరకు శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సును మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓ యొక్క గజాసురా నీకు ఏమి వరం కావాలో కోరుకోమని చెప్పి వరాన్ని అనుగ్రహింపగా ఆ గజాసురుడు స్వామి నీవు ఎన్నవేళలా కూడా నా యొక్క ఉదరానే ఉండు అని వరాన్ని అడుగుతాడు దాంతో స్వామివారు ఆ యొక్క గజాసురుణ్ణి అనుగ్రహించి గజాసుని ఉదరాన ప్రవేశిస్తారు ఇక కైలాసాన పార్వతీదేవి పరమేశ్వరుడు ఎచ్చట ఉన్నాడో తెలియక ఆ యొక్క కైలాసము అలాగే వైకుంఠము అలాగే సకల లోకాలు కూడా వెతుకుతూ ఉండగా ఎక్కడా కూడా కనిపించదు అయితే ఆ యొక్క గజాసురుని ఉదయ ఉదరాన ఉన్న విషయాన్ని కొంత వేగుల ద్వారా తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఈ యొక్క గజాసురు ఉదయా ఉదరం నుంచి పరమేశ్వరుని ఎలా బయటికి తీసుకురావాలా అనే ఆలోచించుకుంటూ వైకుంఠానికి వేగి ఆ యొక్క విష్ణుమూర్తిని స్వామి పూర్వం భస్మాసురు నుండి నా పతిని రక్షించి నాకు వసంగినారు ఈనాడు గజాసురుణ్ణి కూడా నా యొక్క పతిని కాపాడండి అని చెప్పి అనేక విధాలా ప్రార్థిస్తుంది దాంతో విష్ణుమూర్తి ఆ యొక్క పార్వతీదేవిని ఓదార్చి కైలాసానికి పంపించి వేసి సకల దేవతలందరినీ కూడా పిలిపించి ఆ యొక్క బ్రహ్మాది దేవతలచే రకరకాలైనటువంటి వాయిద్యాలని ఏర్పాటు చేసి ఈ యొక్క విష్ణుమూర్తి చిరుగంటల సన్నాయిని ధరించి శివుని వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించుకొని ఆ యొక్క గజాసుర పురానికి వెళ్ళి ఆ యొక్క గజాను గజ రాక్షసుని ఎదురుగా ఆ యొక్క గంగిరెద్దుని ఆడిస్తారు దాంతో ఆ యొక్క మహారాజు ఈ యొక్క గంగిరెద్దు ఆటకి ఎంతో సంతోషించి కళాకారులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోండి మీకు కావాల్సినటువంటి ధనాలు ధాన్యాదులు అన్నీ కూడా అవసంగుతాను అని చెప్పి అనగా రాజా మాకు ఎటువంటి ధనము ధాన్యము అక్కరలేదు ఈ యొక్క గంగిరెద్దు శివుని వాహనమైనటువంటి నంది కావున ఈ యొక్క నందికి శివుణ్ణి గనక వసంగినారట్లయితే ఆ యొక్క నంది కైలాసానికి చేరుకుంటుంది అని చెప్పి పలుకుతాడు విష్ణుమూర్తి దాంతో ఆ గజార్షుడు ఈ యొక్క గంగిరెద్దు ఆడించేవాడు విష్ణుమూర్తి అని చెప్పి నిశ్చయించుకొని తన ఉదరంలో ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానించి స్వామి ఇక నా మరణం తప్పదు కావున నా యొక్క శిరస్సుని త్రిలోకాలు పూజించేట్టుగా అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తాడు ప్రార్థించి ఆ యొక్క విష్ణుమూర్తికి తన సంహారానికి అవసరమైనటువంటి ఉదరాన్ని చీల్చడానికి ప్రేరేపించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు దాంతో ఆ యొక్క విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి ప్రేరేపింపగా నందీశ్వరుడు అతని శృంగముల చేత ఆ యొక్క గజాసురుని ఉదరాన్ని చీల్చుతాడు దాంతో ఆ యొక్క పరమేశ్వరుడు బయటికి వస్తాడు ఇక సకల దేవతలందరినీ కూడా వారి వారి లోకాలకి పంపించి వేసి పరమేశ్వరుని చేరి ఈశ్వరా నీవు ఎప్పుడూ కూడా ఇటువంటి రాక్షసులకి ఇలాంటి వరాలు మాకు ఇచ్చినట్లయితే పాముకి పాలు పోసినట్టే అని హితవు పలికి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతారు ఇక పరమేశ్వరుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరుతారు ఈ యొక్క విషయాన్ని దేవలత దేవతల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ యొక్క పార్వతీదేవి తలస్నానం ఆచరింపదలిచి ఆ యొక్క పసుపు అలాగే సున్నపిండితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణము పోసి ద్వారం వేచుట కాపలాగా నియమించి ఆమె స్నానానికి వెళుతుంది స్నానము పూర్తి చేసుకొని అలంకరించుకొని భర్త రాకకై లోపల ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో పరమేశ్వరుడు రానే వస్తారు ద్వారం ఎదురు ఉన్నటువంటి బాలుడు పరమేశ్వరుని ఆపగా ఆ యొక్క పరమేశ్వరుడు కోపించి త్రిశూలంచే ఆ యొక్క బాలుని శిరస్సుని సంహరిస్తారు సంహరించి లోపలికి వెళతారు లోపలికి వెళ్ళేసరుకు పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని చూసి స్వాగతం పలికి పాద్యోదకాలు ఇచ్చి వారిరువురూ కూడా ప్రియ సంభాషణ గావిస్తూ ఉండగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల సంభాషణ మధ్యలో ద్వారం ఎదురు ఉన్నటువంటి బాలుని సంభాషణ వస్తుంది దాంతో ఆ యొక్క పరమేశ్వరుడు నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి ఆ యొక్క బాలుణ్ణి అలాగే ఆ యొక్క శిరస్సుని కూడా తీసుకువచ్చి ఆ యొక్క శిరస్సుని అతికించరాదు అని చెప్పి ఆలోచించి వారు ఆ యొక్క గజాసుర రాక్షసుని శిరస్సు తీసుకొచ్చినటువంటి శిరస్సుని ఈ యొక్క బాలునికి వసంగి ఆ యొక్క బాలునికి మరలా తిరిగి ప్రాణం పోస్తారు ఆనాటి నుండి కూడా గజాననుడు అనేటువంటి నామాన్ని ఆ యొక్క బాలుణ్ణి వసంగి చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇక ఆ గజాననుడు కూడా తల్లిదండ్రుల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు ఇలా సాగుతూ ఉండగా కొంతకాలానికి సకల దేవతలు కూడా కైలాసానికి చేరి స్వామి మా యొక్క సకల కార్యాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండడానికి ఎవరైనా విఘ్నాధిపతిని నియమించండి అని పరమేశ్వరుని ప్రార్థింపగా ఆ యొక్క గణపతి పరమేశ్వరుని చేరి నాన్నగారు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని నాకు వసకండి అని అడుగుతారు ఇంతలో కుమారస్వామి నాన్నగారు అన్నగారు మరగుజ్జివారు అలాగే పొట్టివారు కావున ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని నాకు వసంగండి అని చెప్పి కుమారస్వామి కూడా అడుగుతాడు దాంతో పరమేశ్వరుడు ఆలోచించి సరేనాయనలారా మీరిరువురులు కూడా సకల లోకాల్లో ఉన్నటువంటి సకల తీర్థాల్లో ముందుగా ఎవరైతే స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వారికి ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని వసంగుతాను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పగా కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి చకచకా వెళ్ళిపోతారు వినాయకుడు మాత్రం తను ఏమి చేయాలో తెలియక కాసేపు ఆలోచించి తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ యొక్క కుమారస్వామి యమునా నదీ తీరానికి వెళ్ళినా కూడా ఆ యొక్క యమునా నదిలో విఘ్నేశ్వరుడు స్నానమాచరించి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు కుమారస్వామి నదిలోకి వచ్చేసరకు అలా లక్షా ముప్పది కోట్ల ఉన్నటువంటి నదులన్నిటిలో సకల న సముద్రాలలో సప్త సముద్రాలలో అలా అనేక చోట్ల అనే చోట్ల కూడా అన్ని చోట్ల కూడా వినాయకుడు కుమారస్వామి కంటే ముందుగానే స్నానమాచరించి వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా చివరికి కైలాసానికి చేరుకునే సరుకు శివుని ఎదురు కూడా వినాయకుడే కనిపిస్తాడు దాంతో అతన్ని వినాయకుడిని చేరి అన్నగారు క్షమించండి అని చెప్పి అన్నగారికి నమస్కరించి తండ్రిని చేరి నాన్నగారు ఈ యొక్క విజ్ఞాధిపత్యాన్ని అన్నగారికే అవసంగండి అన్నగారే అర్హులు అని చెప్పి పలకగా ఆ యొక్క విజ్ఞాధిపత్యాన్ని విఘ్నేశ్వరుడికి ఇవ్వడం జరుగుతుంది ఆనాటి నుండి కూడా ఆ యొక్క వినాయకుణ్ణి విఘ్నాధిపతిగా నియమిస్తారు ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇచ్చే రోజే భాద్రపద శుద్ధ చవితి ఆనాడు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేసి స్వామిని అనేక విధాలుగా కొలియాడి అనేక ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఆ యొక్క దేవతలు ఋషులు అందరూ కూడా ఇలా సాగుతూ ఉండగా ఒకనాడు ఈ యొక్క వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడు అన్ని లోకాలలో కూడా అతని యొక్క పూజలు ముగించుకొని భక్తులు ఇచ్చినటువంటి పండ్లు ఫలాలు అన్నీ కూడా స్వీకరించి తన మూషికమైనటువంటి అనిందునికి కూడా కొంత ప్రసాదాన్ని ఇచ్చి ఆ యొక్క కైలాసానికి చేరుకుంటారు సూర్యాస్తమయ సమయానికి అలా సూర్యాస్తమయ సమయానికి చేరుకున్నటువంటి విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుడికి నమస్కరించదలిచి నమస్కారం చేస్తారు ఆ నమస్కారం చేయడంలో పుట్ట చాలా పెద్దగా ఉండడంతో ఆ యొక్క నమస్కారం చేయదాల్వగా ఆ యొక్క స్వామి ఇబ్బంది పడుతూ ఉంటారు దీన్ని చూసినటువంటి చంద్రుడు పక్కుమని నవ్వుతారు ఎమ్మటే ఆ యొక్క వినాయకుడి ఉదరము పగిలిపోతుంది దాంతో పార్వతీదేవి కోపించి ఓ యొక్క చంద్ర నీ యొక్క దృష్టి వలనే నా కుమారుడు మరణించాడు కావున నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల ఇబ్బందులు పొడుగుగాక సకల నిందలు పొలుగుగాక అని చెప్పి శపిస్తుంది ఇంతలో ఈ యొక్క భూలోకంలో సప్త ఋషులు అయినటువంటి భార్యలు ఆ యొక్క యజ్ఞేశ్వరునికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ యొక్క యజ్ఞేశ్వరుడు ఆ యొక్క సప్తఋషుల భార్యను చూసి మోహిస్తాడు దాంతో ఆ యొక్క స్వహాదేవి ఈ విషయాన్ని గమనించి ఆ యొక్క సప్తఋషుల భార్యల రూపంలో స్వహాదేవి యజ్ఞేశ్వరుని చేరుతుంది ఈ విషయాన్ని చూసినటువంటి సప్తరుషులు వారి భార్యలే యజ్ఞేశ్వరుడి దగ్గరికి వచ్చారని అనుమానించి వారిని విడిచివేస్తారు ఈ విషయాన్ని ఈ యొక్క సప్తరుషుల భార్యలంతా కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఈ జరిగిన వృత్తాంతాన్నంతా కూడా వివరిస్తారు దాంతో ఆ యొక్క బ్రహ్మదేవుడు అసలు ఏమి జరిగిందా అని చెప్పి దివ్య దృష్టితో చూసి కైలాసన జరిగినటువంటి వృత్తాంతాన్ని గమనించి ఈ యొక్క సప్తరుషుల భార్యలను తీసుకొని కైలాసానికి చేరి ఆ యొక్క విఘ్నేశ్వరుని బతికిస్తారు బతికించి పార్వతి నీవిచ్చినటువంటి శాపం వల్ల సప్తరుషుల భార్యలకి నీలాప నిందలు కలిగినాయి వీరికి ఈ యొక్క నిందలని తొలగించు అలాగే ఆ యొక్క శాపాన్ని నివృత్తి గావించు అని చెప్పి పలకగా ఆ యొక్క పార్వతీదేవి కుమారుడు తిరిగి మరల జననించడంతో ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి మాత్రం నీలాప నిందలు తప్పవు అని చెప్పి ఆ యొక్క శాపాన్ని నివృత్తి గావిస్తుంది ఇక ఆనాటి నుండి కూడా ఆ దేవతలందరూ కూడా ఆ యొక్క ఋషులందరూ కూడా ప్రతినిత్యము కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి కొనియాడుతూ అర్చించుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా అనేకానేక పూజలు చేస్తూ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం ఎవరూ కూడా చంద్రుని చూడకుండా ఉంటూ ఉంటారు ఇలా సాగుతూ ఉండగా ఈ యొక్క కొంతకాలానికి నారద మహాముని శ్రీ మహావిష్ణువుని రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని కలవడానికి ద్వారకా నగరానికి చేరుకుంటారు చేరుకొని వారిద్దరూ కూడా అనేక సంభాషణలు గావిస్తూ కొంతసేపటికి కృష్ణ ఈనాడు భాద్రపద శుద్ధ చవితి ఈనాడు చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాభ నిందలు కలుగుతాయి కావున నాకు సెలవు ఇప్పించినట్లయితే నేను స్వర్గలోకానికి చేరుకుంటాను అని చెప్పి కృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గలోకానికి బయలుదేరుతారు ఇక ఆనాడు ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పి కృష్ణుడు చాటింపు వేస్తాడు ద్వారకా నగరం మొత్తం కూడా ఆనాటి రాత్రి కృష్ణుడు క్షీరప్రియుడు కావున ఆ యొక్క క్షీరాన్ని స్వీకరిస్తూ ఉండగా ఆ యొక్క క్షీర పాత్రలో చంద్రుని బింబం కనిపిస్తుంది ఆ బింబాన్ని చూడగానే ఆహా చంద్రబింబని చూశానే నాకు ఎటువంటి నీలాప కలుగుతుందో అని చెప్పి అనుకుంటారు కొంతకాలానికి సత్రాజిత్తు సూర్యుని కోసం ఘోర తపస్సు చేసి శమంతకమణిని పొంది ఆ యొక్క ద్వారకా నగరానికి చేరుకుంటారు ఈ యొక్క శమంతకమణి ప్రతిరోజు కూడా ఎనిమిది బంగారు నాణాలని ప్రసాదంగా వసంగుతూ ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ యొక్క శమంతకమణిని నాకు ఇవ్వు దాంతో ద్వారకని అభివృద్ధి చేస్తాను అని చెప్పి పలకగా నేను ఇవ్వను అని చెప్పి ఆ యొక్క సత్రాజిత్తు పలుకుతాడు కొంతకాలానికి ఆ యొక్క సత్రజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఈ యొక్క శమంతకమణిని ధరించి అడవికి వేటకు వెళతాడు అతడు అలా వేటకు వెళుతూ ఉండగా ఒక సింహము ఈ యొక్క రాజుగారి మెడలో ఉన్నటువంటి శమంతకమణిని చూసి ఇది ఒక మాంసం ముక్క అనుకొని ఆ యొక్క ప్రసేను సంహరించి ఆ యొక్క శమంతకమణిని తీసుకొని వెళుతుంది అలా వెళుతూ ఉన్నటువంటి సింహాన్ని ఒక భల్లూకం చూసి దాన్ని సంహరించి ఆ యొక్క శమంతకమణిని తీసుకుని వెళ్ళి తన గుహలో ఉన్నటువంటి తన కూతురికి ఆట వస్తువుగా ఇస్తుంది ఇక ఈ యొక్క ప్రసేరుడు మరణవార్తను తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్రాజిత్తు శమంతకమణి కోసం కృష్ణుడే ఈ ప్రసేరుణ్ణి సంహరించాడు అని చాటింపు వేస్తాడు ఈ యొక్క నీలాప నింద కృష్ణుడి మీద పడడంతో ఆనాడు చంద్రబింబాన్ని చూడడం వల్లే కదా నాకు ఈ నీలాపు నింద కలిగింది అని ఈ యొక్క నీలాపు ఎలాగైనా తొలగించుకోవాలని యొక్క ప్రసేనుడు ఏ అడవికైతే వేటకు వెళ్ళాడో ఆ అడవికి వెళ్ళి యొక్క ప్రసేనుడి కోసం వెతుకుతాడు అలా వెతుకుతూ ఉండగా ఆ అడవి మధ్యలో ప్రసేనుడి కలేబం కలేబరం కనిపిస్తుంది ఆ కలేర కలేబరం పక్కనే సింహపు జాడలు కనిపిస్తాయి ఆ సింహపు జాడలను చూసుకుంటూ వెళితే ఒక భల్లోకం జాడలు కనిపిస్తాయి ఆ భల్లో జాడలు ఒక గుహలోకి ఉంటాయి ఆ గృహలోకి వెళ్ళి చూసేసరుకు ఒక ఉయ్యాలకి ఈ శమంతకమణి వేలాడుతూ ఉంటుంది ఆ శమంతకమణిని తీసుకొని వస్తూ ఉండగా జాంబవంతుడి కుమార్తె అయినటువంటి జాంబి గట్టిగా అరుస్తుంది దాంతో జాంబవంతుడు వస్తాడు ఈ యొక్క జాంబవంతుడికి కృష్ణుడికి కూడా యుద్ధంలో అతనితో యుద్ధం చేస్తున్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి తలచి నమస్కరించి ఆ యొక్క శమంతకమణితో పాటు అతను పుత్రిక అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి పంపించి వేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క శమంతకమణిని ఈ యొక్క జాంబవతిని తీసుకొని ద్వారకా నగరానికి చేరుకొని ఈ సత్రాజిత్తుకి జరిగిన వృత్తాంతమంతా కూడా వివరిస్తారు తన తప్పు తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు శమంతకమణితో పాటు తన చెల్లెలి అయిన సత్యభావని కూడా ఇచ్చి ఆ యొక్క కృష్ణ పరమాత్ముకి వివాహం జరిపిస్తారు ఈ యొక్క వివాహానికి విచ్చేసినటువంటి సకల దేవతలు ఋషులు వీరంతా కూడా స్వామిని కొనియాడి స్వామి మీరు దేనికైనా సమర్థులు కాబట్టి మీ యొక్క నీలాప నిందను తొలగించుకున్నారు మరి మా పరిస్థితి ఋషులు అందరూ కూడా అడగగా ఈ యొక్క శమంతకమైన కథని ఎవరైతే వింటారో విని ఆ యొక్క కథా అక్షతలను శిరస్సుతున ధరిస్తారో ఎటువంటి నీలాప నిందలు కలగవు అని చెప్పి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క దేవతలని ఋషులని అనుగ్రహిస్తారు श्रीमन्महागणाधिपतये नमः